టీవీ 72 న్యూస్ కి స్వాగతం. నేను మీ సాహితి. ఇల్లంతకుంట మండలం మల్యాల గ్రామంలో ఏవో రజిత ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 50% సన్నవరి 40% దొడ్డు వరి నీళ్లు అధికంగా ఉన్న ప్రాంతంలో సాగు చేయాలని, జూన్ జూలై చివరి వారాల్లో పేనారులు పోసుకోవాలని, లేటుగా వేస్తే పంట దిగుబడి తగ్గుతుందని, వర్షాకాలంలో మొక్కజొన్న బదులు పత్తి మిర్చి కందులు రైతులు వేసుకోవాలని ఏవో రైత రైతులకు అవగాహన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ సాంబయ్య, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. రైతులు కంపల్సరీగా జూలై ఎండింగ్ లోపల మాత్రమే నారులు పోసుకోవాలి. ముందుగా పోసుకున్నట్టయితే పంట అనేది దీర్ఘకాలికమైన పంట దిగుబడి అనేది తగ్గుతుంది. దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జూలై చివరి వారం లోపల మాత్రమే ఆ రకానికి సంబంధించిన నారు అంటూ పోసుకున్నట్టయితే రైతులకు కరెక్ట్ టైం లోపల పంట చేతికొచ్చి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రకం పండించుకున్న రైతులు కంపల్సరిగా నత్రజని చాలా తక్కువ మోతాదులో వాడుతున్నారు. ఎక్కువ యూస్ చేసుకుంటే ఎక్కువ సార్లు వాడాల్సిందిగా ఈ మీటింగ్ ద్వారా రైతులకు వివరించడం జరిగింది. ప్రస్తుతం వానాకాలం లోపల గవర్నమెంట్ చెప్పినట్టుగా మొక్కజొన్న పంట మాత్రం లేదు. దానికి వేసినట్టయితే మార్కెటింగ్ సదుపాయం అనేది కాబట్టి వానాకాలం ఎవరైనా వేసుకోవాలి కంపల్సరీ అంటే సీడ్ ప్రొడక్షన్ రూపంలో కానీ పచ్చి కంపలు వేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఆ పంట వైపుగా వెళ్ళవచ్చు. అది రైతు ఇష్టం మీదనే ఉంటుంది. కాబట్టి ఈ సూచన ఖచ్చితంగా రైతులు అర్థం చేసుకోవాలి. ఇప్పటి మనకి మొక్కజొన్న పంట ప్లేస్ లోపల ఏమి వేయాలి అని అంటే నెక్స్ట్ మనకి ఆల్టర్నేట్ క్రాప్ వచ్చేసి కంది లేదంటే పత్తి.